Hi friends, welcome to Manratna Community Channel. So friends, morning pitter anna malla meeru oka video kuda madhyanam gaani ee information kuda pettaledani mari chaala mandi kuda kinda comment pettaru alage kontha mandi aithe kanaka video ku sambandhinchi vaati gurinchi konni doubts kuda pettaru. Okay, vaati gurinchi nenu poorthi sthayiga nenu chakka cheptanu. Daiches friends ee vinandi oka 2 minutes. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను చెప్పున్నాను హెల్త్ బాగాలేదని. సో ఇప్పుడే వచ్చున్నా, సో కొద్దిగా ఫ్రెష్ అయ్యాను కాబట్టి మీకు అది పెడుతున్నాను. ఆ డౌట్స్కి సంబంధించింది పెడుతున్నాను. నేను రేపు మార్నింగ్ మీ ర్యాంకులకు సంబంధించి, అలాగే పోస్టులకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి చక్క మళ్ళీ టేబుల్ రూపంలో వేసి 13 జిల్లాలకు సంబంధించి ఓకేనా ఇవన్నీ నేను తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇంకా మనకి కొత్తగా మీరు చూస్తే కనుక మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఒక 2-3 మినిట్స్ కంటే నేను ఎక్కువగా నేను పెట్టను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 980 సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు. కొంతమంది ఏం అడుగుతున్నారంటే, అన్న పేపర్లో వచ్చింది కరెక్టే, మీరు చక్కగా ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇచ్చున్నారు, కాకపోతే మాకున్న డౌట్ ఏంటంటే, కింద మీరు కామెంట్ చూడండి, పెట్టినటువంటి కామెంటు నేనైతే 100% దీన్ని చెప్పేది మీరు వింటే చాలండి. నిజంగా నేను చెప్పింది మీరు వింటే చాలు, అంతే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ 980 సచివాలయాలు పర్ఫెక్ట్గా మీరు చెప్పినట్టుగానే పేపర్లో కూడా ఉందన్న. గృహ నిర్వాహక శాఖ మాత్యులైనటువంటి కార్యదర్శి గారు అజయ్ జైన్ గారు అయితే వీటిని చెప్పారు. 1215 కోట్లతోనూ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాల మీద చెప్పున్నారు. అవన్నీ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయాలు కూడా ఉన్నాయి. కానీ గెజెట్ ఏమి లేదు కదన్నా అని ఆ పదం ఉపయోగించారు. ఓకేనా, ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ గెజెట్ లేదని అంటున్నారు. మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి ఫస్ట్? ఒక్కటి మామూలుగా ఆలోచించండి, ఎవరి మీద పెట్టాలి? ఆయన సచివాలయాల సృష్టికర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కదా మౌలిక వసతులు. సో మౌలిక వసతుల గురించి గెజెట్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్ ఆలోచించండి, గెజెట్ ఉందా? గెజెట్ లేదు. గెజెట్ లేకుండా అవన్నీ ఎలా కడుతున్నారు? ఆల్రెడీ చాలా చోట్ల మీరు కృష్ణా జిల్లాకు చూడండి, చాలా చోట్ల కంప్లీట్ అయిపోయినాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చూస్తే కనుక చాలా చోట్ల కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఓపెనింగే. సో ఈ ఎలక్షన్ పీరియడ్ అయిన తర్వాత ఓపెనింగ్ అయిపోతుంది ఇవన్నీ. మరి వాటికి ఒకవేళ మీరు అనుకోవచ్చు థర్డ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్, నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయాలంటే 1 ఇయర్ పడుతుందండి. నేనే చెప్తున్నా కదా, 1 ఇయర్ ప్లస్సే పడుతుంది, ఇప్పుడే పడదు. మళ్ళా సంవత్సరం ఈ రోజుల దాకా జరిగే సూచనలు ఉన్నాయి. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, అంతవరకు వీటి మీద ఏం చేస్తుందంటే, నోటిఫికేషన్ మీద వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. నోటిఫికేషన్ వెళ్ళకూడదు, సో నోటిఫికేషన్ వెళ్లకుండా వీటి మీద పూర్తి స్థాయిగా మేము చేసి 2 నోటిఫికేషన్లోనే అభ్యర్థులకు ఇచ్చేయాలని ప్రభుత్వం దృఢంతో ఉంది. అంతేగాని రకరకాలుగా ఎవరని చెప్పింది వాటిని నమ్మకండి. దయచేసి యూట్యూబ్లో 100 మంది 100 రకాలుగా చెప్తూ ఉంటారు, అంటే హాఫ్ నాలెడ్జ్, తెలియదు, సగం కూడా తెలియదు. నేను పూర్తిగా చెప్తున్నా, అలాగే నాకు పూర్తిగా తెలుసు అని నేను కూడా చెప్పట్లా. ఇది అభ్యర్థులకు ఉద్దేశించి, అభ్యర్థుల యొక్క మనోభావాలకి, అభ్యర్థులకి చక్కగా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయాలు. ఎందుకంటే సచివాలయ అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 100% 980 పైగా, 980కి పైగానే, 980 కాదండి, 980 కంటే పైగా. నేనే చెప్తున్నా కదా, నేను చెప్పింది మీరు నమ్మితే నిజంగా హ్యాపీ అండి, దాంట్లో తిరగలేదు. 980 కంటే ఎక్కువ సచివాలయాలు ఉన్నాయి. 980 కంటే కూడా సచివాలయాల్లో ఈ రెండులోనే ఫిల్ చేస్తారు, అది 100% పర్ఫెక్ట్, పక్కా. ఇంకొకటి, దీనికి గెజెట్ అది మీరు ఏమనుకోకండి, ఇది చెప్పింది సాక్షాత్తు ప్రభుత్వ అధికారి, అర్థమైందా? రెండోది, దీనికి మౌలిక వసతులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులే దీని గురించి చెప్పారు. మీరు చెప్పిందే చెప్పిందని అనుకోకండి, 2 సార్లు చెప్పినా కానీ మీకు అర్థమవుతుందని వింటారని నేను చెప్తున్నాను, దాంట్లో తిరగలేదు. ఇంకా గెజెట్ నోటిఫికేషన్ రావాలి, గెజెట్ నోటిఫికేషన్ రాకుండా, గెజెట్లో చెప్పకుండా, ముఖ్యమంత్రి గారు చెప్పకుండా మౌలిక వసతులు ఆ యొక్క పట్టాలు, ఇళ్ళు నిర్మాణం ఏ విధంగా చేపడుతున్నారు? అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పకుండా డిగ్రీ కాలేజీ ఉండాలని, అలాగే డిజిటల్ లైబ్రరీలు ఉండాలని, సచివాలయాలు ఉండాలని, మౌలిక వసతులు అన్నీ కల్పించాలని ఎలా చెప్తున్నారు ఆల్రెడీ అన్నా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అంటే, అంతకుముందు అమరావతిలో మనకు అన్నీ కట్టించినట్టుగా చూపించారు. సో అదొక జస్ట్ ఒక గ్రాఫిక్సా, ఇది కూడా గ్రాఫిక్స్ అని ఒక అపనమ్మకం ఏర్పడుతుంది కదా. అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగాను, అధికారులు కూడా తెలియజేశారు, ఆల్రెడీ చాలా చోట్ల నిర్మాణాలు కూడా చేపట్టడం అన్నీ కంప్లీట్ అయిపోయింది, వెంటనే దీన్ని ప్రారంభించాలి
అందుమీద గెజిట్ వస్తుంది, టైం పడుతుంది, మూడు వస్తుంది, అవన్నీ అపనమ్మకాలు. ఓకేనా? అపనమ్మకాలు ఖచ్చితంగా అయితే ముఖ్యమంత్రి గారు దీనిలోనే ఫిల్ చేస్తారు. మనందరి భవిష్యత్తునే ఆయన చేతిలో ఉంది. మనందరి భవిష్యత్తు యొక్క మన రేఖలు, ఓకేనా, రేఖలు అని అనకూడదు, మన భవిష్యత్తు ఖచ్చితంగా తీర్చిదిద్దుతారు. సో ఫ్రెండ్స్, నేను నిరుద్యోగుల గురించి, సచివాలయ అభ్యర్థుల గురించి, అలాగే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి గురించి చాలా క్షుణ్ణంగా, చాలా అర్థమయ్యే విధంగా, అందరికీ కూడా నేను మీకు హెల్ప్ చేసే విధంగా అన్ని విషయాలు నేను చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, అనిత భావించకండి, కొంతమంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్న కట్ చేశాను అక్కడికి. ఓకేనా? ఎందుకంటే ఓపిగా లేదు చెప్పాలంటే మార్నింగ్ నుంచి కూడాను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి నేను అది చెప్తున్నాను మీకు. నేను రేపు మార్నింగ్ 100% ఇదే కనుక మీకు చక్కగా 13 జిల్లాలకు సంబంధించింది ఇంతవరకు మీకు ఎవరు చెప్పలేదు, ఎవరికి కనీసం అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు, అలాగే నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో అన్నిత అయితే కనుక భావించకండి, అంతేగాని వ్యూస్ కోసం ఎంత చేస్తున్నాడు అని అనుకోకండి. ఎందుకంటే బెడ్ మీద ఉన్నా కానీ నేను ఎందుకు, నాకన్న తమ్ముడు అక్క చెల్లి అని ఆ సోదర భావమే కాబట్టి. ఓకేనా? సో దయచేసి మీరు ఫ్రీగానే ఉంటే చాలు, హ్యాపీ అండి, అందరూ కూడా హ్యాపీగా ఉంటాం మనం, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలండి, అదొక్కటే నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.